ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులకు గతంలో ఒప్పుకున్న డిమాండ్లను పరిష్కరించాల్సిందే అని ఉద్యోగ సంఘాల నేతలు పట్టుబట్టారు. గురువారం సాయంత్రం ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నేతలు మంత్రివర్గ ఉప సంఘంతో భేటీ అయ్యారు. ప్రభుత్వం తరపున సజ్జల నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో మంత్రి బొత్స సత్యనారాయణ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉప సంఘానికి ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు తమ డిమాండ్లను మరోసారి వినిపించాయి. పీఆర్సీతో పాటు పెండింగ్ లో ఉన్న అన్ని రకాల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. ఉద్యోగులకు ఆరోగ్య పథకం లేకపోవడం వల్ల అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ఇవాళ్టి చర్చల్లో ప్రధానంగా ఈహెచ్ఎస్ పై ఫోకస్ పెట్టామని ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు వెంకటరామిరెడ్డి తెలిపారు.